Hi friends, welcome to Fingreeks. Iroju manam GSTR1, GSTR3B late return file cheyadam valla interest payment e vidhanga cheyali. Interest payment ki chalana e vidhanga generate cheyali, generate chesina chalana e vidhanga payment cheyali, aa payment e vidhanga electronic cash ledger loki vastundi, electronic cash ledger nunchi payment chesi returns e vidhanga file cheyali anedi iroju manam telusukundam. ముందుగా జిఎస్టీ పోర్టల్ ఓపెన్ చేసి రిటర్న్ డాష్బోర్డ్ మీదకి వెళ్తారు. సో ఇక్కడ రిటర్న్ డాష్బోర్డ్లో ఫస్ట్ మీరు రిటర్న్ ఫైనాన్షియల్ పీరియడ్ అలాగే రిటర్న్ ఫైలింగ్ పీరియడ్ సెలెక్ట్ చేస్తారు. రిటర్న్ ఫైలింగ్ పీరియడ్లో మీరు అక్టోబర్ని సెలెక్ట్ చేసుకుంటారు. అక్టోబర్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ చూస్తే మంత్లీ రిటర్న్ జిఎస్టీఆర్ 3B డ్యూ డేటు మనకి నవంబర్ 20th ఇచ్చారండి. సో ఇక్కడ మనం ప్రిపేర్ ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది, ప్రిపేర్ ఆన్లైన్ బటన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫైలింగ్ జిఎస్టీఆర్ 3B ఈజ్ నౌ మేడ్ మోర్ యూజర్ ఫ్రెండ్లీ. జిఎస్టీఆర్ 3B మనం ఈజీగా ఫైల్ చేయొచ్చు అండి. సో స్టెప్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కింద ఓకే బటన్ క్లిక్ చేస్తాం. ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఒక పాపప్ విండో అనేది మీకు ఓపెన్ అయింది. యూ హ్యావ్ లేట్ ఫీ లైబిలిటీ ఫర్ ద కరెంట్ ట్యాక్స్ పీరియడ్ ఆర్ క్యారీ ఫార్వర్డ్ లేట్ ఫీ లైబిలిటీ ఫర్ ప్రీవియస్ ట్యాక్స్ పీరియడ్ అరైజింగ్ డ్యూ టు డిలేడ్ ఫైలింగ్ ఆఫ్ జిఎస్టీఆర్ 3B జిఎస్టీఆర్ 1. జిఎస్టీఆర్ 3B జిఎస్టీఆర్ 1 ప్రీవియస్ ట్యాక్స్ పీరియడ్లో మీ లేట్ రిటర్న్ ఫైల్ చేయడం వల్ల మీకు లైబిలిటీ అనేది అంటే ఇంట్రెస్ట్ పేమెంట్ ఉందని చెప్తుంది. మీరు ఇంట్రెస్ట్ పేమెంట్ పే చేసిన తర్వాత మాత్రమే మీకు జిఎస్టీఆర్ 3B అనేది ఫైల్ చేయడం అవుతుందండి. జిఎస్టీఆర్ 1 జిఎస్టీఆర్ 3Bకి సంబంధించి మనకి ఏదైతే ఇంట్రెస్ట్ పేమెంట్ ఉంటుందో ఆ పేమెంట్ అనేది మనం పే చేసిన తర్వాత మాత్రమే నిల్ రిటర్న్ అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే డూ యూ వాంట్ ఫైల్ నిల్ రిటర్న్, ఇక్కడ చూడండి మనకి నార్మల్గా నిల్ రిటర్న్ సంబంధించి మనకి ఇక్కడ ఇక్కడ చూడండి హైలైట్ అయ్యి లేదు. నెక్స్ట్ ఇక్కడ కింద మీరు చూస్తే డూ యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ లేట్ ఫీ లైబిలిటీ, మీరు చూస్తే అక్కడ ఎస్ అనేది క్లిక్ చేస్తుంది. అంటే ఆల్రెడీ దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ పేమెంట్ ఉంది కాబట్టి మాకు ఎస్ అనే బటన్ హైలైట్ అయ్యి ఉంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూపిస్తుందండి ఇంట్రెస్ట్ అండ్ లేట్ ఫీ. ఇక్కడ మీరు చూస్తే సెంట్రల్ ట్యాక్స్ మీకు 300 ఉంది, స్టేట్ ట్యాక్స్ 300 ఉంది. ప్రొసీడ్ టు పేమెంట్ బటన్ మీద క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేయగానే సో ఇక్కడ ఒక డిక్లరేషన్ అడుగుతుంది, ఆ డిక్లరేషన్ మీద క్లిక్ చేస్తారు. కింద కన్ఫర్మ్ బటన్ మీద ప్రెస్ చేస్తారు. సో కింద మీరు చూస్తే ఇక్కడ ఒక బాక్స్ ఉంటుందండి, బాక్స్లో మీరు కార్నర్కు వచ్చేస్తే సో ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్, ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్ మీకు ఫీజ్ అనేది ఉంటుంది 300. సో ఒకటేమో సిజిఎస్టీకి సంబంధించి ఒక ఎస్జిఎస్టీకి సంబంధించి 300 ఉంటుంది. సో ఇక్కడ మీరు సో ఫస్ట్ మనం క్రియేట్ చలాన్ బటన్ మీద ఇక్కడ క్లిక్ చేస్తాం. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ బాక్స్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఇంట్రెస్ట్ మీరు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అంటే సిజిఎస్టీ 300 ఎస్జిఎస్టీ 300 సో సెలెక్ట్ చేస్తారు. అక్కడ జనరేట్ చలానా మీద క్లిక్ చేయగానే మీకు చలానా అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. అయితే మీకు పేమెంట్ అనేది నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, ఆర్టీసీజీ ద్వారా చేయొచ్చు. అయితే ఇక్కడ నేను నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను బ్యాంకుని సెలెక్ట్ చేసుకోవాలంటే స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను. అయితే కింద మీరు ఇక్కడ చూడండి ఒక డిక్లరేషన్ బాక్స్లో మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టు క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసి మేక్ పేమెంట్ బటన్ మీద క్లిక్ చేస్తారు. సో మీ ఇక్కడ మీ నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి పేమెంట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అనే ఇక్కడ మెసేజ్ అనేది వస్తుంది. అలాగే రిసిప్ట్ కూడా మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఈ అమౌంట్ మీకు ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీకు డాష్బోర్డ్ మీద మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, మీరు ఏదైతే 600 పేమెంట్ చేశారో అది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో ఇక్కడ మీరు చూడండి సిజిఎస్టీ 300 ఎస్జిఎస్టీ 300 ఈ అమౌంట్ మీరు ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే పేమెంట్ అనేది డైరెక్ట్గా ఇంకా జరగలేదండి, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్కి వచ్చిన తర్వాత మాత్రమే మన ఇంట్రెస్ట్ అనేది పే చేసి రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి పేమెంట్ జరుగుతుంది. దానికోసం మీరు ఇక్కడ మళ్ళీ ఫైల్ రిటర్న్స్ ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే రిటర్న్ ఫైలింగ్ పీరియడ్ మనం అక్టోబర్ సెలెక్ట్ చేసుకుంటాం. సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి జిఎస్టీఆర్ 1 అనేది మనం ఆల్రెడీ ఫైల్ చేస్తాం. జిఎస్టీఆర్ 3B సంబంధించి ప్రిపేర్ ఆన్లైన్ బటన్ మనం క్లిక్ చేస్తాం. ఇలా క్లిక్ చేయగానే సో మనకి ఇలాగా ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఫైలింగ్ జిఎస్టీఆర్ 3B యూజర్ ఫ్రెండ్లీ అని ఇక్కడ ఓకే క్లిక్ చేస్తామండి.
క్లిక్ చేయగానే సో లేట్ ఫీ లైబిలిటీ ఉంది, పే చేయాలి. ఎందుకు జిఎస్టీఆర్ త్రీబీ జిఎస్టీఆర్ వన్ లేట్ రిటర్న్ ఫైల్ చేశారు కాబట్టి ఇంట్రెస్ట్ పే చేయాలని మళ్ళీ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం క్లోజ్ క్లిక్ చేయగానే సో ఇక్కడ చూడండి, సో నిల్ రిటర్న్ అనేది హైడింగ్లోనే చూపిస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటారు, 4 ఆప్షన్స్. ఇక్కడ మీరు చూస్తే ఇంట్రెస్ట్ లేట్ ఫీ అనేది హైలైట్ అయి ఉంది, ఎస్ ఆటోమేటిక్గా ఎస్ బటన్ క్లిక్ చేస్తూ ఉంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఇక్కడ చూడండి, ఓవరాల్గా ఫైన్ అనేది మనకి ఓవరాల్గా ఇంట్రెస్ట్ 600 చూపిస్తుంది. ఇక్కడ మనకి క్యాష్ లెడ్జర్లో ఏదైతే ఉందో ప్రొసీడ్ టు పేమెంట్, ఇక్కడ మనం పేమెంట్ చేయాలండి. ప్రీవియస్గా అయితే మనకి మన పేమెంట్ మన అకౌంట్లో నుంచి క్యాష్ లెడ్జర్కి వచ్చింది, క్యాష్ లెడ్జర్ నుంచి ఇక్కడ మనం పేమెంట్ చేయాలి. సో ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వార్నింగ్ మెసేజ్ వస్తుంది. సో మీది ఏదైతే క్యాష్ లెడ్జర్లో ఉందో ఆ అమౌంట్ పేమెంట్ చేయబడుతుందని మనకు అడుగుతుంది, కంటిన్యూ చేయొచ్చా లేదా అని. మీరు ఎస్ బటన్ మీద క్లిక్ చేస్తారు. చూడండి, ఆఫ్సెట్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వచ్చింది, కైండ్లీ ఫైల్ ద రిటర్న్. మన ఇక్కడ నుంచి ప్రొసీడ్ బటన్ క్లిక్ చేసి రిటర్న్స్ అనేవి ఫైల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డిక్లరేషన్ ఫామ్ మీద డిక్లరేషన్ మీద క్లిక్ చేస్తారు, ఆథరైజ్ సిగ్నేటరీ సెలెక్ట్ చేసుకుంటారు. అయితే ఫైల్ జిఎస్టీఆర్ 3B విత్ ఈవీసీ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఈవీసీని సెలెక్ట్ చేస్తే మీకు ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి ఓటీపీ అనేది వస్తుందండి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై బటన్ మీద క్లిక్ చేయాలి. చూడండి, ఫైలింగ్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వచ్చింది. సో మీరు జిఎస్టీఆర్ 3B నిల్ రిటర్న్ అనేది ఫైల్ అయిపోయింది. సో ఇక్కడ మీ జిఎస్టీ నెంబరు అలాగే ఏఆర్ఎన్ కూడా జనరేట్ అయిందండి. ఏఆర్ఎన్ అనేది మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఈ మెసేజ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి లేట్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు మన ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది మనం పే చేసిన తర్వాత ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్కి వెళ్ళి అక్కడి నుంచి మనకి పేమెంట్ అనేది జరిగిన తర్వాత మాత్రమే రిటర్న్స్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ మీరు డాష్ బోర్డ్ మీద చూస్తే ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో 0 బ్యాలెన్స్ చూపిస్తుందండి. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ చూస్తే ఇక్కడ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ దగ్గర 0 బ్యాలెన్స్ చూపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు పేమెంట్ చేశారు కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ అనేది 0 చూపిస్తుంది. అలాగే ఫైలింగ్ రిటర్న్లో మీరు చూస్తే రిటర్న్ ఫైలింగ్ పీరియడ్ అక్టోబర్, మళ్ళీ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి అక్టోబర్ మంత్కి సంబంధించి జిఎస్టీఆర్ 3B అనేది రిటర్న్ ఫైల్ చేయడం జరిగింది. లేట్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా పే చేయాలి, అలాగే పే చేసిన తర్వాత రిటర్న్ అనేది ఏ విధంగా ఫైల్ చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం కదండి. ఇక్కడ డౌన్లోడ్ బటన్ మనం క్లిక్ చేస్తే మన జిఎస్టీఆర్ 3B ఫైల్ చేసిన రిటర్న్ సంబంధించిన డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.